విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు గోదావరిఖండ్లోని శ్రీరామ విద్యానికేతన్ గురుకుల జూనియర్ కళాశాలలను సందర్శించి విద్యార్థులచే రక్షాబంధన్ వేడుకలను జరిపించారు. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమిద్దరం దేశానికి రక్ష అని ప్రతిజ్ఞ చేస్తూ కొనసాగిన ఈ వేడుకలు విద్యా సంస్థల్లో సందడి వాతావరణాన్ని నెలకొల్పాయి. అనంతరం లక్ష్మీనగర్ ఏరియాలోని వ్యాపార సంస్థలను సందర్శిస్తూ వ్యాపారులకు రాఖీలు కట్టారు విహెచ్పి నాయకులు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రక్షాబంధన్ నేపథ్యాన్ని, ప్రాధాన్యతను వివరించారు. మరి రక్షాబంధన్ మనము కట్టడం వరకే కాకుండా దాని యొక్క ప్రాముఖ్యత తెలియజెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే ఏదైతే అన్నకు చెల్లెలు కట్టడము, తమ్ముడికి అక్క కట్టడము, అది సోదరభావం అయితే మరి విశ్వ హిందూ పరిషత్ తీసుకునే కార్యక్రమం భారతదేశంలో ఉన్న సమాజం పూర్తిగా సోదరభావంతో ఉండాలనే భావనతో మరి ఈరోజు భారతదేశం మన సాంస్కృతి సాంప్రదాయాలకు అనుబంధంగా మరి హిందూ ధర్మరక్షణార్థం మరి మనం మన కుటుంబంలో ఉన్న అన్న చెల్లె తమ్ముడు కాకుండా మన సమాజంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడం కోసమని మనం ఇవాళ ఈ రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అలాగే మరి ఈ రక్షాబంధంతో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మరి ఈ రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత దేశం మొత్తం మీద ఈ సోదరభావం కలిగిస్తూ ఈ సమాజం పూర్తిగా ఒకే కుటుంబంలా ముందుకు నడవాలని మరి మన సాంస్కృతి సాంప్రదాయాలను మన యొక్క హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం కంకణబద్ధులమై మనమందరం పనిచేయాలని కోరుతూ మరి విశ్వ హిందూ పరిషత్ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు వేపూరి రాములు గౌడ్, ఇస్సంపల్లి వెంకన్న, పైడిపల్లి రామూర్తి, మోడెం సురేందర్, సత్యనారాయణ, గుండబోయిన లక్ష్మణ్, తిరుపతి సతీష్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.